హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రైతులకు సంబంధించిన కొన్ని తప్పుల గురించి తెలుసుకుందాం ఆవు పాలు ఇస్తుంది కదా అని ఆవుని కట్టకుండా పాలు పిండుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల పాడి రైతుకు లాభం కాదు చాలా నష్టం ఎలాగంటే సంవత్సరం కాలం పాలు పిండుకొని ఆ తర్వాత పాలు ఇవ్వడం వేస్తే దాని తర్వాత చూలు కట్టుకు వీర్యం వేస్తే కట్టే అవకాశాలు తగ్గుతాయి మరియు ఒకవేళ చూలు కట్టినా అది పిల్లను కనేంత వరకు వాటిని ఎటువంటి ఆదాయం ఇవ్వకపోయినా అలా పెంచాలి దీనివల్ల తన శ్రమ వాటికి ఉపయోగించే ఆహారానికి వృధా అవుతుంది కాబట్టి ఆవు డెలివరీ అయిన నలభై ఐదు రోజుల నుండి మూడు నెలల వరకు మధ్యలో వీర్యం వేస్తే చూలు నిలిచే అవకాశాలు చాలా ఎక్కువ మరియు ఏడు నెలలు చూలు అయ్యే వరకు పాలు ఇస్తూ ఉంటుంది కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఆవు పాలు ఇవ్వదు ఈ మూడు నెలల తర్వాత ఆవు డెలివరీ ఇవ్వగానే రైతుకు ఆదాయం ఆరంభం అవుతుంది మరియు దూడ కూడా మంచిగా ఉంటుంది ఈ విధంగా ఆవు డెలివరీ అయిన మూడు నెలలకే వీర్యం వేయించడం వల్ల రైతుకు అధిక లాభం చేకూరు ఎనిమిది నుండి పది నెలల గల పాడి పశువుకు కాలుష్యం ఇవ్వరాదు ఇచ్చినచో పాల జ్వరం వచ్చే అవకాశాలు ఎక్కువ దూడ పుట్టిన పది పదిహేను రోజుల్లో పడిచిన ఆడిపేడ్ పది తాగించాలి ప్రతి నెలకు ఒకసారి దాన్ని తాగించాలి ఇలా సంవత్సరం వరకు తాగించాలి లేదా నిండు చూలు ఉన్న సమయంలో పాడి పశువుని ఫెన్బెండాజోల్ అనే నట్టల నివారణ మందు ఇవ్వాలి అది లేకపోతే తల్లిపాల ద్వారా దూడల్లోకి వెళ్లే పాలల్లో పాములు గుడ్లు వల్ల అవి పెరిగి దూడకి బలాన్ని ఇవ్వకుండా చేస్తాయి అంతేకాకుండా విషాన్ని కూడా ఎక్కిస్తాయి కేవలం మేతను వేపడం ఎందుకంటే పచ్చి గడ్డితో పాటు ఎండుగడ్డిని కూడా ఇవ్వాలి తొంభై ఐదు శాతం రైతులు కేవలం పిండి పదార్థాలు ఉన్న వారి మొక్కజొన్న జొన్న మొదలగు పశుగ్రాసం మాత్రమే పెడుతుంటారు కానీ దీంతో పాటు ప్రోటీన్లు గల లెగ్యుయం లూజుర్ అజూల్లా వంటివి కూడా వాడితేనే అనుకున్న ఫలితం ఉంటుంది పశువులను గట్టే స్థలం పాలు పిండే స్థలం మేతలు మేసే స్థలం వేరుగా ఉంటే మంచిది పాలు పిండేటప్పుడు ముందుగా వచ్చే కొన్ని పాలను బయటికి అంటే నేలపైకి పిండడం రైతులకు అలవాటు అలా చేయటం వల్ల పశువు ఉన్న చోట ఉంటే ఇలా మొదటి పాలను ఇలా వదరం వల్ల అక్కడ సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతుంటాయి ఈ ప్రాంతంలో పశువు కూర్చున్నప్పుడు ఆ సూక్ష్మజీవులు పొదుగు లోపలికి వెళ్ళి పొదుగు వాపు కారణమవుతాయి పాడి పశువులకు సమయాకృత దాన కాకుండా రైతులకు తోచిన పత్తి చెక్క పల్లి చెక్క మొక్కజొన్న మొదలగు పదార్థాలు కలిపి పాడి పశువులకు పెట్టడం వల్ల పెద్దగా లాభం ఉండదు ఇలా కాకుండా మనకు అందుబాటులో ఉండే పదార్థాలను బట్టి వాటి ధరలను బట్టి ఫోటోలో సూచించిన ఆరు రకాల మాదిరిలో ఏదో రకం తయారు చేసుకుని పశువులకు దానాగా ఇవ్వాలి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఎటువంటి చిట్కాలు చేస్తే పాలు వెన్న పెరుగుతుందో అలాంటివి పెట్టాలి సమీకృత దానాలు కనుక్కోకుండా రైతు స్వయంగా తయారు చేసి ఆవుకు పెడితే దానాలు క్వాలిటీ ఖర్చు తగ్గుతుంది పాలు పిండే ముందు పిండే తర్వాత పొదుగును శుభ్రంగా కడగాలండి పాలు పిండిన వెంటనే అరగంటలోపు పశువును కూర్చొనివ్వరాదు లేంచో పాలు పిండిన తర్వాత ఆవు చర్మరంధ్రాలు తెరుచుకొని ఉండడం వల్ల సూక్ష్మజీవులన్నీ పొదుగులోకి వెళ్ళి పొదుగు వాపు షన్ను వాపు కలిగిస్తుంది దూడ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు తాగించాలి లేకపోతే వ్యాధి నిరోధక శక్తి పెంపొందకుండా దూడ మరణించే అవకాశాలు ఉంటాయి పశువులకు టీకాలు సీజన్స్ వ్యాధిని బట్టి తప్పకుండా వేయించాలి పశువులకు తప్పకుండా లవణ మిశ్రమం ఇవ్వాలి పశువులకు ఇన్సూరెన్స్ ఉండే విధంగా చూసుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి